السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم, بسم اللہ الرحمن الرحیم. రంజాన్లో మనం కొన్ని చేయాలి. ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా కొన్ని నఫిల్ ఉన్నాయి, కొన్ని సున్నత్ ఉన్నాయి, కొన్ని ఫరజ్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా రంజాన్లో మరియు ఇతర రోజుల్లో కూడా ఖచ్చితంగా 5 నమాజులు, ఫరజ్ నమాజులు మస్జిద్లో జమాత్తో ఖచ్చితంగా చేయాలి. మరియు రంజాన్లో ఖచ్చితంగా ఉపవాసాలు పాటించాలి. ఉపవాసాలు ఎవరు పాటించడం అవసరం లేదు, వాళ్ళు ఎప్పుడు పాటించాలి, వాళ్ళు ఏం చేయాలి, మరి పాటించలేని వాళ్ళ పరిస్థితి ఏంది అనేటటువంటి ఈ యొక్క రూల్స్ కూడా ఖురాన్లో చెప్పబడ్డాయి. అసలైతే అందరైతే ఉపవాసాలు ఉండాలి, నమాజులు చేయాలి, దాని తర్వాత దాన ధర్మాలు చేయాలి, ఖురాను మొత్తం పూర్తి చేయడం కోసం ప్రయత్నించాలి. ఈ విధంగా మరియు తరావీ నమాజ్ అనేది ఉంది, ఎతేకాఫ్ అనేది ఉంది, ఫిత్రా అనేది ఉంది, సహరీ ఇఫ్తార్లు అనేటువంటివి ఉన్నాయి. ఇలా అనేక విషయాల గురించి మనం ఇంతకుముందు ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా చెప్పుకోవడం జరిగింది. ఈ యొక్క ఇప్పుడు తరావీ నమాజ్ గురించి ఒక విషయం మనం తెలుసుకోబోతూ ఉన్నాం. తరావీ నమాజ్లో ఎన్ని రకాల నమాజ్ చదవాలి, ఆ నమాజ్ ఎలా చదివేవారు, ఎలా చదివించేవారు, దీని గురించి కొంతమంది అనేక రకాలుగా చెప్పుకుంటూ ఉన్నారు. ఆ చెప్పుకునేటటువంటి విషయాలు ఏంటో తెలుసుకుందాం. దీంట్లో ఏది కరెక్టు, ఏది రంగు అనేది తర్వాత విషయం. అసలు ముందు ప్రతిరోజు 5 నమాజులు అయితే చదవనటువంటి వారు కూడా ఈ యొక్క విషయంలో చాలామంది ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉన్నారు. ప్రతిరోజు 5 నమాజులు ఏవైతే ఖచ్చితంగా చదవాలో ఆ యొక్క విషయంలో కూడా చాలామంది ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉన్నారు. ఎక్కడైతే షిర్కు, బిదాతు, హరాము, హలాల్ అనే విషయాలు మన కారోబార్లో, బిజినెస్లో, జాబుల్లో, డబ్బు సంపాదనలో ఎక్కడైతే ఈ యొక్క ఆలోచనలు ఆలోచించాలో అక్కడ ఈ ఆలోచనలు కూడా ఆలోచించినటువంటి వారు ఈ యొక్క తరావీ నమాజుల దగ్గరకు వచ్చేసరికి కొంతమంది ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉన్నారు. అసలు తరావీ నమాజ్ గురించి ఎటువంటి విషయాల్లోనే ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉన్నారు, అసలు దీని గురించి ఎటువంటి విషయాలు, మరి ఒక హదీస్ తీసుకుని దాంట్లో ఏముందో చూద్దాం. సాయిబ్ బిన్ యజీద్ రజల్లా గారు చెప్తున్నటువంటి కథనం ప్రకారం, ఉమర్ రజల్లా గారు ఉబై బిన్ కాబ్ తమీమ్ దారీలను రంజాన్లో ప్రజలకు 11 రకాతలు చదివించమని ఆదేశించారు. ఎన్ని రకాతలు? ఉమర్ రజల్లా గారు ఈ యొక్క తమీమ్ దారులను నియమించి 11 రకాతలు నమాజ్ చదివించమని ఉమర్ రజల్లా గారు ఆదేశించారు. ఈ యొక్క నమాజ్లో ఇమాము గారు 100 ఆయతులు గల సూరా పఠించేవారు. ఇంకా ఖారి ప్రజలకు 100 కంటే ఎక్కువ ఆయతులు కూడా ఈ యొక్క నమాజులో చదివించడానికి ప్రయత్నించేవారు. మరి ఈ యొక్క నమాజులో ఎక్కువగా ఖియామ్ అనేది ఎక్కువగా ఉంటుంది. నిలబడి ఏదైతే చేస్తామో, నమాజులో నిలబడేటటువంటి పొజిషన్ ఏదైతే ఉందో ఎక్కువగా ఆ యొక్క టైంలో ఖురాన్ చదువుతూ ఉంటారు ఇమాం సాబ్. ఇది చాలా ఎక్కువసేపు ఉంటుందన్నమాట. అసలు తరావీ నమాజ్ యొక్క ముఖ్య ఉద్దేశమే ఈ యొక్క ఖియామ్, అంటే ఇది యొక్క నిలబడి ఆ యొక్క ఖురాన్ని వినటం లేదా ఖురాన్ని చదవటం అనే ఉద్దేశం మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో. మరి మనం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కానీ సహాబాల విషయం కానీ తీసుకుంటే, కొంతమందికి వారి యొక్క కాలి యొక్క మడెము లోకెళ్ళి నీళ్లు కానీ చెమట కానీ కారటం లేదా రక్తం కారటం లేకపోతే ఆ యొక్క చిగుర్లు పగిలిపోవడం ఇటువంటివి కూడా జరిగిన సంఘటనల గురించి మనం ఇంతకుముందు హదీసుల్లో చూసాం. తరావీ నమాజ్లో ఎక్కువగా అంతసేపు నిలబడి నమాజ్ చదివేవారు. కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈనాడు ఏదో ఎక్సైజ్ చేసినట్టు చేసేసి ఏదో పేరు కోసం తరావీ నమాజ్ ఏదో పూర్తయిందని చెప్పేసి అనేక రకాల ప్రోగ్రాములు, అనేక రకాల కొంతమంది ఆఫర్లు ఇచ్చి మా దగ్గర వస్తే మేము ఒక రోజుల్లో, 2 రోజుల్లో, 3 రోజుల్లో, వారం రోజుల్లో ఈ యొక్క నమాజ్ని కంప్లీట్ చేపించేస్తాం, ఈ యొక్క ఖురాన్ని ఖతం చేపించేస్తాం అని చెప్పి ఎవరెవరో ఏమేమో మాట్లాడుతూ ఉన్నారు. అల్లా పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి మనం ఖురాన్ చదివినా కూడా, నమాజ్ చదివినా కూడా ఈ యొక్క విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అల్లా సుబ్హానాహు చెప్తూ ఉన్నారు, ఖురాన్ చదివినా కూడా, నమాజ్ చదివినా కూడా మీరు నమాజులో చోరీ చేయొద్దు, నమాజుని దొంగతనం చేయొద్దు అని చెప్పడం జరిగింది. అంటే ఏంటి? మీరు నమాజు చదివినా లేదా ఖురాన్ చదివినా కూడా నెమ్మదిగా చదవండి, ఆగి ఆగి చదవండి అని ఉంది. ఇంకా అల్లా పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతో చదవాలి. అల్లా ముందు మనం నిలబడ్డం, మనల్ని అల్లా చూస్తూ ఉన్నాడు, మన మనసులో ఉన్నది, మనం మాట్లాడుకునేది, మనం వినేది, మనం అడిగేది అల్లా వింటున్నాడు. దానికి అల్లా కూడా బదులిస్తాడు. ఒక సూర్యఫాతిహా నమాజులో చదివితే దానికి అల్లా ఏ విధంగా బదిలిస్తాడు, ఒక్కొక్క ఓడికి కూడా ఎలా బదిలిస్తాడో కూడా మరి ప్రత్యేకంగా హదీసుల్లో చెప్పడం జరిగింది. ఇటువంటి నమాజ్ని మరి దీని గురించి తెలుసో తెలియకో మరి కొంతమంది వారి యొక్క డ్యూటీ కంప్లీట్ చేయడం కోసమో మరి, లేదా వాళ్ళు బిజినెస్లు, కారోబార్లు, వ్యాపారాలు, ఇంకా జాబులు వేరే విషయంలోనో, మొత్తానికి వారు దాన్ని ఒక ఎక్సైజ్ చేసినట్టు చేసి 1, 2, 3, 4 అన్నట్టుగా అది ఎంత స్పీడ్గా కంప్లీట్ చేసుకొని ఏదో పేరు కోసం చేసినామన్నట్టుగా కొన్ని విషయాలను మనం చూస్తూ ఉన్నాం.
ఇది అల్లా వాలం, అల్లా ఎవరి మనసులో ఏముందో, ఎవరి నియత ఏంటో అల్లాకు తెలుసు. కానీ మనం అల్లా సుబ్హాన తాలా మనకి ఒక ప్రవక్తని ఎన్నుకొని ఆ యొక్క ప్రవక్త ద్వారా ఖురాన్ అనే గ్రంథాన్ని ఇచ్చి, రంజాన్ అనే పద్ధతి ఇచ్చి, దీనిని ఎలా పాటించాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా జీవించాలి, ఎలా అల్లాని ఆరాధించాలి అనే విషయాలు నేర్పినాక మళ్ళా మన యొక్క సొంతంగా తీసుకొని ఇష్టం వచ్చినట్టు పాటిస్తే దాని యొక్క ఫలితం, దాని యొక్క పుణ్యం నిజంగా అల్లా ఇచ్చినట్టుగా మనకు దొరుకుతుందా? ఇది దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇకపోతే ఇక్కడ ఇప్పుడు మనం చదువుకున్న హదీసులో చూడటం జరుగుతుంది, 11 రకాతులు చదవమన్నారు, 100 ఆయతల పైన చదివించే వాళ్ళని, ఖారి గారు 100 కంటే ఎక్కువగా చదివేయడానికి ప్రయత్నించేవారని, ఖియామ్ అనేది దీర్ఘంగా ఉండటం వల్ల మాలో బలహీనులు కర్ర సహాయంతో నిలబడేవారు, మా యొక్క రాత్రి ఆ యొక్క తరావీ నమాజు ఎంత పెద్దగా ఉండేదంటే మా రాత్రి నమాజు ఫజర్ నమాజ్ కంటే ముందు పూర్తి అయ్యేది అని చెప్పడం జరిగింది. ఎంత పెద్దగా ఉండేది ఆ నమాజ్, ఆ నమాజు ఫజర్ నమాజ్ కంటే ముందు పూర్తి అయ్యేది. ఇంకా కొంతమంది అయితే అయ్యో ఫజర్ నమాజు టైం వచ్చేస్తుంది, ఇంకా మనం ఫజర్ చేయగలుగుతామా లేదా అనే డౌట్ కూడా ఒక్కొక్కరికి వస్తూ ఉండేదంట. ఇటువంటి హదీసులు కూడా మనం చూసాం ఇంతకుముందు. అంటే తరావీ నమాజ్ అనేది ఆ రాత్రంతా ఆ విధంగా భక్తి శ్రద్ధలతో అలా చేసేవారు అన్నమాట, అంత భక్తి శ్రద్ధలతో వాళ్ళు గడిపేవారు. అంటే తరావీ నమాజ్కి అంత విలువ ఉంది అని దీని యొక్క అర్థం. మరి దీన్ని మాలిక్ మువత్తా నుంచి తీసుకోవడం జరిగింది. మరియు మిస్కాతుల్ మసాబిహ్లో 3వ భాగంలోని 4వ అధ్యాయంలో సంపుట్లో నుంచి 1300 దృఢంగా ఈ యొక్క హదీస్ని తీసుకోవడం జరిగింది. ఈ యొక్క హదీస్ వివరణ కనుక మనం చూసినట్లయితే కనుక, ఉమర్ రజల్లా గారు తన పరిపాలనా కాలంలో తరావీ నమాజ్ చదివించడానికి ఉబై బిన్ కాబ్ రజల్లా గారిని తామీమ్దారులను ఇమాములుగా నియమించారు. ఇంకా ప్రజలకు 11 రకాతులను చదవమని ఆదేశించారు. వీటిలో 8 తరావీ 3 వితర్ అయ్యేవి. ఎన్ని? 8 తరావీ 8 తరావీ 3 వితర్ ఉండేవి. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు తన జీవిత కాలంలో ఈ 11 రకాతులే చదివించారు. జాబిర్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు రంజాన్లో 8 రకాతులు చదివిపించారు. ఆ తర్వాత విత్తర్ నమాజ్ చదివిపించారు. ఇబ్నే హిబ్బాన్ ఇబ్నే కుజైమాలో యొక్క విషయాలు చెప్పబడ్డాయి. హాఫిజ్ ఇబ్నే హజర్ హత్తుల్ బారీలో ఈ హదీస్ సహీ లేదా హసన్ అని పేర్కొన్నారు. నిస్పురాయి ఫీ తఫ్రీస్ అహదీసుల్ హదీయాహ్ 1వ భాగం 293వ పేజీలో ఈ యొక్క హదీస్ ఉంది. మరియు ఇమామ్ మొహమ్మద్ బిన్ నస్ర్ మరోజీ తన పుస్తకం ఖియాముల్ లైల్ 160వ పేజీలో జాబిర్ రజల్లా గారి యొక్క ఈ యొక్క హదీస్ తన పరంపర ద్వారా ఈ విధంగా పేర్కొన్నారు. జాబిర్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు రంజాన్లో 8 రకాతులు చదివించారు. ఆ తర్వాత విత్తర్ నమాజ్ చదివిపించారు. జహిబీ కూడా మీజునుల్ ఎతేదాల్లో ఈ హదీసును ఇంకా దీని పరంపర ప్రామాణికమైందని పేర్కొన్నారు. ఇంకా షౌకాని సైలుల్ అవతార్ ముస్తక అల్ అక్బర్ 2వ భాగం పేజీ నెంబర్ 299లో ఏమన్నారంటే, రంజాన్లో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు చదివే తరావీ రకాతులు సంఖ్యను బుఖారీ ఆయిషా రజల్లా గారి ద్వారా ఉల్లేఖించారు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు రంజాన్లో మరియు ఇతర దినాలలో విత్రతో సహా తరావీ నమాజ్ 11 రకాతుల కంటే అధికంగా చదివేవారు కాదు. మరియు జాబిర్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ప్రజలకు విత్రతో సహా 11 రకాతులు చదివించారు. ఇబ్నే హిబ్బాన్లో ఉంది. జాబిర్ రజల్లా గారి కథనం ప్రకారం ఉబై బిన్ కాబ్ రంజాన్లో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి వద్దకు వచ్చి, ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, రాత్రి ఒక విషయం జరిగింది అని విన్నవించుకున్నారు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఏం జరిగింది ఓ ఉబై అని అడిగారు. దానికి ఉబై రజల్లా గారు, మా ఇంటి స్త్రీలు మేము ఖురాన్ చదవటం లేదు, అందువల్ల మేము మీ వెనుక నమాజ్ చదువుతామని అన్నారు. అందువల్ల నేను వారికి 8 రకాతులు మరియు విత్ర చదివించాను అని అన్నారు. అది విన్న ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మౌనం వహించారు, అంటే అనుమతి ఇచ్చారన్నమాట.
ఈ హదీసులన్నిటి ద్వారా తరావీ నమాజ్ 8 రకాతులని తేలిపోయింది. ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ద్వారా కూడా నిరూపణ అయి ఉంది. ఉమర్ రజుల్లా గారు కూడా తరావీ నమాజ్, విత్ర నమాజ్ 11 రకాతులు చదవాలని ఆదేశించారు ఉమర్ రజుల్లా గారు. బైహకీ కితాబు మారిఫతు సునన్ వల్ అసార్ మొదటి భాగం 447వ పేజీలో ఇలా పేర్కొన్నారు. ఏమని? షాఫయ్య రజుల్లా గారి కథనం ప్రకారం, మాలిక్ కథనం ప్రకారం, మొహమ్మద్ బిన్ యూసుఫ్ కథనం ప్రకారం, సాయిబ్ బిన్ యజీద్ కథనం ప్రకారం, ఉమర్ రజుల్లా గారు ఉబయ్ బిన్ కాబ్ మరియు తమీమ్ దారిని ప్రజలకు 11 రకాతులు చదివించమని ఆదేశించారు. 11 రకాతులు దీన్ని బైహకీగా చెప్పడం జరిగింది. సునెనే సయ్యద్ బిన్ మన్సూర్లో ఇలా ఉంది. జలాలుద్దీన్ సుయూతి రిసాలతుల్ మసాబిహ్ ఫీ సలాతి తరావీ 19వ పేజీలో ఇలా పేర్కొన్నారు. ఏమని? అబ్దుల్లా అజీజ్ బిన్ మొహమ్మద్ కథనం ప్రకారం, మొహమ్మద్ బిన్ యూసుఫ్ కథనం ప్రకారం, సాయిబ్ బిన్ యజీద్ కథనం ప్రకారం, మేము ఉమర్ రజుల్లా గారి కాలంలో 11 రకాతులు చదివేవాళ్ళం. దీనిని సునన్ సయ్యద్ బిన్ మన్సూర్ తెలియజేశారు. అల్లామా మమ్దహ్ 20వ పేజీలో ఈ హదీస్ యొక్క పరంపర ప్రామాణికమైనదని పేర్కొన్నారు. సాయిబ్ బిన్ యజీద్ ద్వారా దీనికి వ్యతిరేకంగా కూడా ఉల్లేఖనాలు ఉన్నాయి, కానీ వాటిలో దీనికి సమానమైన ప్రామాణికత లేదు. ఖియాముల్ లైల్ 163వ పేజీలో ఇలా ఉంది. ఇబ్నే ఇస్తాక్ కథనం ప్రకారం, ఈ విషయంలో దీనికంటే ప్రామాణికమైన హదీస్ నేను వినలేదు, ఎందుకంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రాత్రి నమాజ్ కూడా 13 రకాతులే ఉండేది. సహీహ్ బుఖారీ వివరణ ఉమ్దతుల్ ఖారీలో 5వ భాగంలో 357వ పేజీలో ఇలా ఉంది. ఇమాం మాలిక్ గారి కథనం ప్రకారం 11 రకాతులనే ఇష్టపడ్డారు. ఇంకా అబూబకర్ అరవి కూడా దీన్నే అనుసరించారు. ఉమ్దతుల్ ఖారీ పైన పేర్కొన్న భాగం పేజీలో ఖియాముల్ లైల్ గురించి ఇలా ఉంది. సాయిబ్ బిన్ యజీద్ కథనం ప్రకారం, మేము ఉమర్ రజుల్లా గారి కాలంలో రంజాన్లో 13 రకాతులే చదివేవాళ్ళం. జలాలుద్దీన్ సుయూతి రిసాలతుల్ మసాబిహ్ పి సలాతి తరావి 20వ పేజీలో ఇలా పేర్కొన్నారు. మా మిత్రుల్లో జౌబీ కథనం ప్రకారం, ఇమామ్ మాలిక్ కథనం ప్రకారం, ఎన్ని రకాతుల పైనైతే ఉమర్ రజుల్లా గారు ప్రజలను ఒక త్రాటిపై చేర్చారో అని నాకు చాలా ప్రియమైనవి, అవి 11 రకాతులే. ఇంకా ఇదే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క నమాజు, అతన్ని విత్రతో కలిపి 11 రకాతుల అని ప్రశ్నించడం జరిగింది. దానికి అతను అవును అని సమాధానం ఇచ్చారు. 13 రకాతులు కూడా దగ్గరగానే ఉన్నాయి అనడం జరిగింది. దానికి అతను ఇవన్నీ ఎక్కడ నుండి వచ్చాయో నాకు తెలియదు అని అన్నారు. మళ్ళీ ఇకపోతే మువత్తా ఇమామ్ మాలిక్ 40వ పేజీలో యజీద్ బిన్ రూమాన్ కథనం ప్రకారం, ప్రజలు ఉమర్ రజుల్లా గారి కాలంలో విత్రతో సహా 23 రకాతులు చదివేవారు. దీనికి సమాధానం ఏమిటంటే, దీని పరంపర ప్రామాణికమైనది కాదు. ఈ హదీసు ఉల్లేఖనకర్త యజీద్ బిన్ రూమాన్ ఉమర్ రజుల్లా గారు మరణానంతరం జన్మించారు, అందువల్ల ఈ హదీసు ప్రామాణికమైన ఆచరణ యోగ్యమైనది కాదు. 23కు సంబంధించి అల్లామా జైలామా నజ్బురి వాయహ్ 1వ భాగం 294వ యజీద్ బిన్ రూమాన్ ఉమర్ రజుల్లా గారి కాలం పొందలేదని పేర్కొన్నారు. ఇంకా అల్లామా ఆయన సహీ బుఖారీ వివరణ ఉందతుల్ ఖారీ 2వ భాగం 804వ యజీద్ బిన్ రూమాన్ ఉమర్ రజుల్లా గారి కాలంలో పొందలేదని, ఇంకా పరంపర తెగి ఉందని, ఇంకా 356వ పేజీలో ఇమామ్ మాలిక్ మువత్తాలో దాన్ని తెగి ఉన్న పరంపరతో ఉల్లేఖించారని పేర్కొన్నారు. ఇంకా దీనికి మరో సమాధానం ఏమిటి అంటే, ఈ యొక్క 23 గురించి, ఈ ఉల్లేఖనాల్లో 23 రకాతులు చదివేవారు ఉమర్ రజుల్లా గారు ఆదేశంపై చదివేవారనే ప్రస్తావన ఎక్కడా లేదు. ఈ సమాధానమే మరో ఉల్లేఖన కూడా వర్తిస్తుంది. దాన్ని అల్లామా జైలామా నజ్బురి వాయహ మొదటి భాగం 294లో బైహకీ ద్వారా పేర్కొన్నారు. ఇమాం నబవి దీన్ని ప్రామాణిక హదీసుగా పేర్కొన్నారు. సాయిబ్ బిన్ యజీద్, మేము ఉమర్ రజుల్లా గారి కాలంలో 20 రకాతులు మరియు విత్ర నమాజ్ చదివేవాళ్ళం అని అన్నారు. ఎందుకు అంటే ఈ ఉల్లేఖనలో కూడా 20 రకాతులు చదివేవారు.
ఉమర్ రజుల్లా గారు ఆదేశంపై చదివేవారనే ప్రస్తావన ఎక్కడా లేదు. ఇదే సమాధానం మరో ఉల్లేఖనంకు కూడా వర్తిస్తుంది. దాన్ని ఐని ఉమ్మతుల్ బారి 2వ భాగం 800 పేజీలో పేర్కొని ఇది ప్రామాణికమైన హదీసు అని అన్నారు. సాయిబ్ బిన్ యజీద్ కథనం అంటే ప్రజలు ఉమర్ రజుల్లా గారి కాలంలో 20 రకాతులు చదివేవారు. ఇంకా ఉస్మాన్ అలీ రజుల్లా గారి కాలాల్లో కూడా ఇలాగే చదివేవారు. ఎందుకంటే అలీ రజుల్లా గారి కాలంలో కూడా ఇలాగే చదివారు. ఎందుకంటే ఈ ఉల్లేఖనాల్లో కూడా ఎవరి ఆదేశంతో దాని ప్రస్తావన లేదు. ఇంకా ముసన్నిఫ్ ఇబ్నే అబీ ఫైబహ 406లో ఇలా ఉంది, ఏమని మాకు వకి ఇలా తెలిపారు, అతను ఇమామ్ మాలిక్ ద్వారా ఉల్లేఖించారు, అతను యహియా బిన్ సయ్యద్ ద్వారా ఇలా ఉల్లేఖించారు, ఉమర్ రజుల్లా గారు ప్రజలకు 20 రకాతులు చదివించమని ఒక వ్యక్తిని ఆదేశించారు. దీని సమాధానం ఏమిటి అంటే ఇది కూడా ప్రామాణికమైన హదీసు కాదు, దీని పరంపర కూడా తెగి ఉంది. ఎందుకంటే ఇమామ్ మాలిక్ గురువు యహియా బిన్ సయ్యద్ మదనీ కూడా ఉమర్ రజుల్లా గారి కాలం పొందలేదు. ఉమర్ రజుల్లా గారు 23వ హిజ్రీలో వీరమరణం పొందారు. ఇన్నాళ్ళ రాజువన్ యహియా బిన్ సయ్యద్ 5వ తరానికి చెందినవారు. ఇది తాబయిన్ల తరం. ఈ తరానికి చెందినవారు ఒక్కరు లేదా ఇద్దరు ప్రవక్త మహమ్మద్ సలం గారి యొక్క అనుచరులను చూశారు. ఇంకా వీరు 143వ హిజ్రీ లేదా 144వ హిజ్రీ లేదా దాని తర్వాత మరణించారు. ఇన్నాళ్ళ రాజువన్ ఇటువంటి వారు ఉమర్ రజుల్లా గారి కాలాన్ని ఎంత మాత్రం పొందలేదు. అందువల్ల ఈ హదీసు కూడా ప్రామాణికమైనది కాదు. సారాంశం ఏమిటి అంటే ఉమర్ రజుల్లా గారి కాలంలో తరావీ నమాజ్ సామూహిక నమాజ్ను స్థాపించి ఇమాముకు 11 రకాతులు చదివించమని ఆదేశించారు. దీనికి వ్యతిరేకంగా ఉన్న ఉల్లేఖనాలన్నీ కూడా ప్రామాణికమైనవి కావు, లేదా ఉమర్ రజుల్లా గారు ఆదేశించినట్టు ప్రస్తావన లేనివి. ఇవన్నీ కూడా కొందరు 11 మరియు 20 రకాతుల ఉల్లేఖనాలను దృష్టిలో పెట్టుకొని ముందు ఉమర్ రజుల్లా గారి యొక్క ఆదేశంతో 11 రకాతులే అని చదివించబడేవి, తర్వాత ఉమర్ రజుల్లా గారు 20 రకాతులు చదివించమని ఆదేశించగా 20 రకాతులు చదివించబడసాగాయి. ఇక్కడ చర్చించే అవసరమే లేదు. ఎందుకు అంటే 2 హదీసులు ప్రామాణికమైనవైతే చర్చించవచ్చును. 11 రకాతుల హదీసు ప్రామాణికమైనది అని స్పష్టంగా ఉంది అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. 20 రకాతుల ఉల్లేఖనలో ప్రామాణికత కానీ స్పష్టత కానీ లేదు. 20 రకాతులపై ప్రవక్త మహమ్మద్ సలం గారి యొక్క అనుచరులు తాబయిన్లు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారనే కొందరి మాటలు సరైనవి కావు. ఎందుకంటే దీని గురించి పండితుల మధ్య 10 అభిప్రాయాలు ఉన్నాయి. 1, కొందరి వద్ద 41 రకాతులు, 2, కొందరి మధ్య 38 రకాతులు, 3, కొందరి మధ్య 36 రకాతులు, 4, కొందరి వద్ద 34 రకాతులు, 5, కొందరి వద్ద 28 రకాతులు, 6, కొందరి వద్ద 24 రకాతులు, 7, కొందరి వద్ద 20 రకాతులు, 8, కొందరి వద్ద 16 రకాతులు, 9, కొందరి వద్ద 13 రకాతులు, 10, కొందరి వద్ద 8 రకాతులు. ఇలా విత్ర తప్ప అన్ని వివరాలను ఐని తుహ్ఫా తుల్ అహ్వాజ్ మిరాతుల్ మసాబిహ్లలో చూడండి. ఇలా అనేక రకాల హదీసులు, అనేక రకాల ఇన్నిన్ని రకాతులని ఇలా అనేక రకాల హదీసులు ఉన్నాయన్నమాట. ఇలాంటి హదీసులకి ఆధారాలు లేవని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఈ యొక్క ఇన్ని 20 రకాతులపై ఏకాభిప్రాయం ఎలా కుదురుతుంది? తుఫాఫుల్ అహ్వాబ్ మిరాతుల్ మసాబిహ్లలో చూడండి, ఇన్ని అభిప్రాయాలు ఉండగా 20 రకాతులపై ఏకాభిప్రాయం ఎలా కుదురుతుంది? 8 రకాతులకు చెందిన సాక్ష్యాధారాలతో కూడిన వివరాలు పండితులు అబ్దుల్లా మహదూస్ గాజ్పూర్ యొక్క పుస్తకం రకాతు తరావీలో చూడండి, వాక్యాలు దీని నుండి తీసుకోవడం జరిగింది. సాయిబ్ బిన్ యజీద్ హదీసు ద్వారా బలహీనమైన వ్యక్తి దీర్ఘ ఖియామ్లో కర్ర సహాయంతో నిలబడి నమాజు చదవచ్చని కూడా తెలిసింది. ఇలాంటి అనేక విషయాలు ఇంకా చెప్పబడ్డాయి. అంటే మనం గమనించాలి, కొన్ని సరైన హదీసులు ఉన్నాయి, జైఫ్ హదీసులు ఉన్నాయి,
కొన్ని కల్పితాలు ఉన్నాయి, కొన్ని రుజువు చేసేవి ఉన్నాయి, కొన్ని సాక్ష్యాలు ఇచ్చినవి ఉన్నాయి, కొన్ని ఖురాన్ హదీసులు ఖురాన్కి మ్యాచ్ అయ్యే హదీసులు ఉంటాయి, కొన్ని వ్యతిరేకించే హదీసులు కూడా ఉంటాయి. అందుకే మనం గమనించాలి, మనం ఏదైనా ఒక హదీస్ తీసుకుంటే అది ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఎలా తీసుకున్నాం, దాన్ని అర్థం చేసుకో ఎలా అర్థం చేసుకోవాలి, అది ఖురాన్కి ఇస్లాంకి ప్రవక్త మహమ్మద్ ఇస్లాం గారి యొక్క పద్ధతులకి ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయా లేవా అనేది మనం గమనించాలి. అందుకే మనం మన సొంతగా చదివేసి మన ఇదే కరెక్ట్ అని అనుకోవడానికి వీల్లేదు. అందుకే మనం ఇమాములతోటి సోపత ఉండాలి, ఇమాములతోటి మనం వాళ్ళతో కాంటాక్ట్లో ఉండాలి, వాళ్ళని కలవాలా, మస్జిదుల్లోకి వెళ్ళాలి, మస్జిదుల్లో జమాతోటి నమాజులు చేయాలా, మంచి ఇమాములతోటి ఎవరికైతే జ్ఞానము ఇలుమున్నటువంటి ఇమాములు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడుతూ ఉండాలా, వాళ్ళతో సలహా సంప్రదింపులు తీసుకుంటూ ఉండాలా. మనం జీవించే పద్ధతుల్లో కానీ, ఆరాధన పద్ధతుల్లో కానీ, జీవన పద్ధతుల్లో కానీ ఏవైనా డౌట్లు సమస్యలు సలహాలు ఉంటే వారితో సంప్రదిస్తూ ఉండాలా. ఇటు మళ్ళీ వాళ్ళు చెప్పేసారని చెప్పి గుడ్డిగా నమ్మకూడదు, మళ్ళీ వాళ్ళు చెప్పింది నిజమా కాదా అని మళ్ళీ మనం ఖురాన్ హదీసులు కూడా తీసుకొని చూసుకోవాలి, లేదా మనం ఖురాన్ హదీసులో చూసింది కరెక్టా కాదా అని వాళ్ళని కూడా అడగాలి, వాళ్ళు చెప్పింది కరెక్టా కాదా అని మళ్ళీ మనం ఇక్కడ కూడా చూడాలి. అందుకే ఇది చూడాలి అది చూడాలి. అందుకే ఇస్లాంలో చెప్పడం జరుగుతూ ఉంది, ఎవరైతే లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అని చదివారో తెలుసుకున్నారో నేర్చుకున్నారో వారు ఖచ్చితంగా నమాజ్ ఎలాగైతే చదవాలో, తర్వాత మరి ఉపవాసం ఎలాగైతే ఉండాలో, వాళ్ళు ఎలాగైతే హజ్ చేయాలో, ఎలాగైతే జకాత్ ఇవ్వాలో, అలానే వాళ్ళు ఇల్ము జ్ఞానాన్ని కూడా నేర్చుకోవాలని ఇస్లాంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఏది ఏమైతే నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లా ప్రవక్త మహమ్మద్ సల్లం గారి పైన శాంతి శిఖాలు కురిపించి మకామె ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినంలో వసలిత స్థానాన్ని ప్రవక్త మహమ్మద్ సల్లం గారికి ప్రసాదించడం వల్ల, అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, అల్లా మాకు రంజాన్ యొక్క శుభాలని తరావీ నమాజులు, ఉపవాసాలు, సదగా ఖైరాతులు, జకాతులు, మా యొక్క దువాల యొక్క శుభాలని మాకు ప్రసాదించండి వల్ల, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, అల్లా మీరు ప్రవక్త మహమ్మద్ సల్లం గారిని ప్రవక్తగా ఎన్నుకొని మరి ఈ యొక్క ప్రవక్త గారితో మాకు ఏదైతే ఖురాన్ మరియు హదీసులు జీవన మరియు ఆరాధన పద్ధతులు మాకు ఇచ్చారో తెలియజేశారో వాటిని మేము తెలుసుకొని నేర్చుకొని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్.